తెలంగాణ నూతన సచివాలయం అంగరంగ వైభవంగా జరిగింది. తొలి సంతకాన్ని పోడు పట్టాల మార్గదర్శకాలపై చేసిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. పునర్నిర్మాణం గురించి కొందరు మరుగుజ్జు వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రోటోకాల్ పాటించలేదని విపక్షాలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. ఇక మరోవైపు మీడియాకు ఆహ్వానం లేకపోవడంపైన కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ సమాజం తలెత్తుకునే సచివాలయం రూపుదిద్దుకుందన్నారు కేసీఆర్. సచివాలయం లాగే తెలంగాణ పల్లెలు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయన్నారు. తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను వేద పండితులు ఆశీర్వదించారు. పోడు పట్టాల మార్గదర్శకాలపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. తెలంగాణ అభివృద్ధి దిశగా సాగిపోతుందన్నారు. శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలన భవనం మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సెక్రటరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. మరోవైపు గవర్నర్ తమిళసై బీఆర్ఎస్ సర్కార్ మధ్య విభేదాల పరంపర కొనసాగుతోంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి తమిళసైని ఆహ్వానించని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపలేదు. మరోవైపు ప్రారంభోత్సవానికి విపక్ష ఎంపీలు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని విపక్ష నేతలు తీవ్రంగా విమర్శించారు. జేసీలతో ఫోన్ చేయించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు వేల కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన నూతన సచివాలయానికి కేసీఆర్ వస్తారా రారా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీడియాను ఆహ్వానించకపోవడం ఏంటన్నారు. పట్టుకున్న సచివాలయము రంగుల గోడలు అద్దాల మేడలతో ఉండొచ్చు, రాజభవనాలను రాజప్రసాదాలను తలపిస్తుండొచ్చు, కానీ అక్కడి నుంచి జరగవలసిన సుపరిపాలన జరుగుతుందా అని 9 ఏళ్ళ నుంచి సచివాలయానికి రాని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తన విధానాన్ని మార్చుకొని తన సహజ సిద్ధమైన ఏదైతే సోమరిపోతి తనముందో ఆ సోమరిపోతనాన్ని వదిలేసి సచివాలయానికి వచ్చి కూర్చొని ప్రజా సంఘాలకు విద్యార్థి సంఘాలకు నిరుద్యోగ సంఘాలకు ప్రతిపక్షాలకు సమస్యలతోని విజ్ఞాపన పత్రాలు తీసుకొని వచ్చే వాళ్ళకి కలుస్తాడా? ఈ విషయాలు స్పష్టత ఇవ్వనంత మాత్రాన భవంతులు మారినంత మాత్రాన ప్రజల జీవితాలలో మార్పు రాదు. నిజాలను నిర్భయంగా చెప్పేది ఏబిఎన్ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. ఆర్కే అంటే ముక్కుసూటి మనిషి అని, ఏబిఎన్ వార్తలు కూడా ముక్కుసూటిగా ఉంటాయన్నారు. సచివాలయ నిర్మాణంలో జరిగిన అవినీతిని బయట పెడతారని ఏబిఎన్ ను కేసీఆర్ తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. ఆ సచివాలయం ఓపెన్ అందరూ ఎందుకు ఇస్తున్నారు? నువ్వు నీ బలగం ఉంది కదా, ఒకటి నీ చెక్క పని చేసే బలగం తీసుకొని ఆయన ఓపెన్ చేసుకోక ఎందుకు? దాన్ని ఏబిఎన్ ఏం తప్పు చేసింది? అప్పుడు బ్యాన్ చేస్తేవి, మళ్ళీ ఇప్పుడు ఏబిఎన్ రానైపోతేవి. V6 తెలంగాణ ఉద్యమం V6 చాలా మంచిది, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందంటే V6 వల్ల అని చెప్తేవి. మరి V6 ని బండరా అంతా బయట పెడుతుంది కదా, వెలుగు పేపర్ ఏం తప్పు చేసింది, రాజ్యూసి ఏం తప్పు చేసింది? ఇప్పుడు ఏం చేయాలంటే మిగతా ఛానల్ కూడా ఆయన చెప్పింది చూపెట్టాలి కాబట్టి కొన్ని ఛానళ్ళ మీద ఇట్లా కక్షపూర్త దూరంతో వివరిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు విలవకుంటే నీ చూపట్టకుంటే నీ ముఖం చూపట్టకుంటే తెలంగాణ ప్రజలు సంతోషపడతారు. నీ ముఖం చూసి చూసి బోరైపోయే ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతించరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొత్త సెక్రటేరియట్ కావాలని ప్రజలు అడగలేదని, జవాబుదారీతనంతో కూడిన పాలన కోరుకుంటున్నారన్నారు. సొంత ముద్ర కోసమే సచివాలయ నిర్మాణమని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. పాత సచివాలయానికి మరమ్మతులు చేస్తే సరిపోయేదన్నారు. పార్టీలు స్థానిక మీడియాకు ఆహ్వానం పంపడం కనీసం మర్యాదన్న కోదండరాం, ఆ మర్యాదను కేసీఆర్ పాటించలేదన్నారు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవంపై మాజీ అధికారులు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టుకోవడం బాగానే ఉందని విశ్రాంత ఐఏఎస్ ఎంవీ రెడ్డి సెటైర్లు వేశారు. జీవన పోరాటం చేసే రైతులు, నిరుద్యోగులు, విద్య వైద్యం కోసం తప్పించే పేద బహుజన కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కొత్త సెక్రటేరియట్ దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందలేదని బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఆరోపించారు.